వెల్కమ్ బ్యాక్ వంశీ గారు. నమస్తే అండి. నమస్కారం రాజు గారు. మీ కుమ్మక్కు రాజకీయాలు వద్దు, ఇక నేను ఉండలేనన్న కన్నా ఈ సోము వీర్రాజు పైన, జీవీఎల్ పైన కొద్దిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీని వేడటం అన్నది భారతీయ జనతా పార్టీకి ఒక బిగ్ షాక్. కానీ ఆ షాక్ కారణం వెనక కుట్రలు ఉన్నాయన్నది ఇప్పుడు స్పష్టమవుతున్నటువంటి అంశం, వారు ఆరోపిస్తున్నటువంటి విధానం. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు రాజకీయ నేపథ్యం, ఆయన ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర, అంటే కోట్ల జవస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి తర్వాత మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు, రోషయ్య గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఐదుగురు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మరి ఆయనకి గుంటూరు జిల్లాలో ఆయన ప్రభావం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ఇటు ప్రకాశం మీద ఉంటుంది, ఇటు కృష్ణా మీద ఉంటుంది, రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీని వీడి టీడీపీలో చేరటం వెనక చేరబోతున్నారు అనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో టీడీపీలో చేరటం వెనక ఉన్న కారణం ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీని ఎందుకు వీడుతున్నారు? కన్నా లక్ష్మీనారాయణ గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెన్నుపోటు పొడిపించింది ఎవరు? ఇక్కడ రెండున్నాయి. వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెన్నుపోటు పొడిపించింది ఎవరు? భారతీయ జనతా పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి, వాస్తవంగా అయితే నాలుగు ఉన్నాయి, కానీ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు ఎవరైతే సోము వీర్రాజు గారు, వాసవం ఆడుకుందాం ఇందుట్లో ఉంది, జీవెల్ నరసింహారావు గారు, సునీల్ ధియోదర్ గారు, వీళ్ళు ఒక గ్రూప్గా ఉంటారని, ఇటువైపు కన్నా లక్ష్మీనారాయణ గారు, పురంధేశ్వర్ గారు, సునీనా చౌదరి గారు, అట్లాగే సత్యకుమార్ గారు, వారితో పాటు సీఎం రమేష్, వీళ్ళంతా ఇంకొక గ్రూపుగా ఉంటారని. మరి ఈ రెండు గ్రూపుల మధ్య ఒక వివాదం ఉంది. వివాదం ఏంటి అంటే వైసీపీ పైన, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల మీద పోరాడాలని ఈ వర్గం, ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కన్నా గారు ఆ టీం వర్గం పోరాడాలని. లేదు, గతంలో టీడీపీ చేసింది తప్పులే, ఇప్పుడు వీళ్ళు కూడా, వీళ్ళు ఉన్నంత కంఫర్ట్ అప్పుడు లేదు, కానీ ఇప్పుడు మన పని మనం చేసుకుందాం అనేటువంటి భావన వీళ్ళది. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఈ కమలం కమామిషిలో ఫైనల్గా జరిగింది అంటే వాళ్ళ పంతం నెగ్గింది, వీళ్ళ పంతం నెగ్గలేదు. దీనికి కారణం అధినాయకత్వం కూడా అటువైపు కొంతవైపు డైవర్ట్ అయ్యింది అనేటువంటి అంశాల నేపథ్యంలో ఇది జరిగింది. సరే, ఇక్కడ చూడాల్సినటువంటి మరొక కోణం ఉంది. జనరల్గా భారతీయ జనతా పార్టీలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ బీజేపీ, రెండు వైసీపీ బీజేపీ, మూడు టీడీపీ బీజేపీ, నాలుగు ఇంకొక బీజేపీ, అది జనసేన బీజేపీ కాదనుకుంటా, ఆర్ఎస్ఎస్ బీజేపీ. సో ఈ నాలుగు గ్రూపులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ గెలిచింది ఎవరయ్యారంటే వైసీపీ బీజేపీ గెలిచింది, లేదా బీజేపీ బీజేపీ గెలిచింది, ఎట్లాంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరే, ఇక్కడే ఉన్న కీలకం అంశం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ని తప్పించడానికి, సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిని చేయడానికి వైసీపీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి గ్రూపు, దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా భారతీయ జనతా పార్టీ దగ్గర చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి క్రియేట్ చేయటం కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయటం కావచ్చు చేసిన నేపథ్యంలోనే ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు తొలగింపు జరిగిందని, అలాగే వీర్రాజు గారికి ఎలిజిబిలిటీస్ నేపథ్యంలో కూడా ఆయనకు వచ్చింది అనేది ఒక చర్చ ఉంది, అది ఒక విమర్శ ఉంది. అవన్నీ ఇప్పుడు రావు, కొద్ది రోజుల్లో బయటకు వస్తాయి, వస్తాయి బయటకు, ఏం ఆగవు. ఇలాంటి నేపథ్యంలో సరే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ అమరావతి, ఆ స్టాండ్ విషయంలో కూడా బీజేపీ అనేక పిల్లి మొగ్గలేసింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పిల్లి మొగ్గలేసిన తర్వాత చివరికి ఎట్టకేలకి దాన్ని అమిత్ షా గారి నేతృత్వంలో మొత్తానికి దాన్ని పట్టుకున్నారు, ఓకే అమరావతి స్టాండ్ అని. కానీ అమరావతి స్టాండ్ అంటారు కానీ దాని మీద ఎక్కడా కూడా దాని మీద ఫైట్ చేయటం కానీ దాని మీద ఇది చేయటం కానీ ఏమీ ఉండవు, సింగిల్ స్టాండ్ ఏంటంటే అంతవరకే ఉంటారనమాట. కానీ ఈ జరుగుతున్నటువంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు అనేటువంటి ఒక లీడర్, యాక్చువల్గా లీడర్ అని ఎందుకు అనాలంటే ఆయనకి ఒక ఆయన చేసినటువంటి కేబినెట్లో మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఆయనకంటూ ఒక స్టేట్లో ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు గారు ఎక్కడా గెలిచింది కాదు,
లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చెప్తున్నటువంటి వాళ్ళు ఈయనకు అపోజిట్గా ఉన్నటువంటి లీడర్లు ఎవరు గెలిచింది కూడా కాదు. ఈయన ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ప్రజానాయకుడిగా ప్రజా ధరణ ఉన్నటువంటి వ్యక్తిగా ఈయనకు ఒక గుర్తింపు ఉంది. సరే ఆయనకున్నటువంటి విత్రాంశాల గురించి మనం మాట్లాడదు, కానీ ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మరి ఆయన్ని భారతీయ జనతా పార్టీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే మిగిలినటువంటి అందుట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో ఈయన సమావేశమై చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు మేము ఇవన్నీ కూడా మాకు తెలుసు, మేము రెక్టిఫై చేస్తామన్నారు. కానీ ఆ రెక్టిఫై చేయడం జరగలేదు కావు, నేను డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకొని బీజేపీని వీడి బయటకు వచ్చారు. కానీ బీజేపీలో ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీని వేడటంతో ఏ కొద్దిపాటి బీజేపీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ కేడర్గా ఉండేటువంటి వాళ్ళు చాలామంది జారిపోతారు, నిలబడలేరు. ఎందుకు అనంటే లీడర్ అంటే ప్రజలతో ఎన్నుకోబడి ప్రజలతో ఉన్నటువంటి నాయకుడు, ప్రజలతో ఉండేటువంటి నాయకుడికి ఉండేటువంటి ఆలోచన వ్యవహారాలు లేదా అధినాయకత్వంతో ఉండేటువంటి నాయకుడి యొక్క ఆలోచనలు రెండు వేరువేరుగా విభిన్నంగా ఉంటాయి. కొద్దిగా దగ్గరగా ఉండొచ్చు కానీ కొన్ని విషయాల్లో ఎక్కువ దూరం ఉంటుంది, వైరం ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన చేసిన స్టాండ్, ఆయన చేసినటువంటి ఇప్పుడు ఈ నిర్ణయం ఇకన బీజేపీకి మరింత దెబ్బతగిలేటువంటి ప్రమాదం. ఇక ఆయన తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకు వెళ్తాడు, అసలు బీజేపీలో తెలుగుదేశం పార్టీకి ఎందుకు చేరటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనంటే, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల ఆయనకి ఇప్పుడు 67 సంవత్సరాలు పైనబడినాయి. మరి ఈ వయసులో ఆయన నిర్ణయం ఎలా ఉండాలి, కొంత సేఫ్ మోడ్లో చూసుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఆ నిర్ణయం ఇటువైపు ప్రయాణం చేశారు. మరి జనసేన వైపు ఎందుకు ప్రయాణం చేయలేదనేటువంటి ఒక ప్రశ్న ఉంది. జనసేన వైపు ప్రయాణం చేయకపోవటానికి గల ఒకే ఒక కారణం ఏంటి అంటే బీజేపీ జనసేన పొత్తులో ఉంది. బీజేపీ జనసేన పొత్తులో ఉంది. బీజేపీ నుంచి వచ్చిన లీడర్ని జనసేన తీసుకుంటామంటే, జనసేన లీడర్ని వచ్చినటువంటి లీడర్ని బీజేపీ తీసుకుంటానంటే అది పూర్తిగా వైరం అవుతుంది. కావున అక్కడ వెళ్ళటానికి ఆ స్పేస్ ఆయనకి లేదు. రెండో అంశం, ఆయన ఏజ్ గ్రూప్తో పవన్ కళ్యాణ్ గారి దగ్గర యంగ్ టీం కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఈజ్ న్యూ యంగ్ టీమ్ అండ్ జనరేషన్ కావాలని కోరుకుంటున్నారు. మరి అలాంటిది ఈయన అక్కడ వెళ్ళిన తర్వాత ఈయన అక్కడ భారం అవుతారా, లేదా ఈయన ఉపయోగించుకునేటువంటి అంశాలు ఇదవుతుందా అనేటువంటి చాలా మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. అందుకని ఆయన ఒక స్టాండ్ అంటే తెలుగుదేశం పార్టీకి వైపు వెళ్ళాలి, అక్కడ తాను గుంటూరు టూనో లేకపోతే సత్తెనపల్లిలో లేకపోతే ఇంకొకటో ఆయన ఎక్కడైనా గుంటూరు జిల్లాలో ఆయన ఎక్కడికైనా ఆయన వెళ్ళేటువంటి అవకాశం, అక్కడి నుంచి కంటెస్ట్ చేసి రాజకీయాల్లో మర ఒక కాలం ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన. జనసేన వైపు వెళ్ళటానికి ఆయన అనేక సందర్భాల్లో చర్చలు జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడ బీజేపీ జనసేన ఉన్న నేపథ్యం ఒకటి, అసలు బీజేపీతో గొడవ రావడానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ కారణం పవన్ కళ్యాణ్. ఇది చాలామందికి తెలియని అంశం. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ అంటే ఇప్పుడున్నటువంటి అధ్యక్షులకి కన్నా లక్ష్మీనారాయణ గారికి మధ్య గ్యాప్ రావడానికి కూడా పవన్ కళ్యాణ్. ఎందుకు అనంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక మంచి సయోధ్య ఒక మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వీర్రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ లేదు. ఈ సందర్భంగా అనేక జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి విషయంలో అందులో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కొంత అసంబద్ధంగా అంటామా లేదా అవహేళనగా అంటామా కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ చేయటంతో ఆయనకి వీళ్ళకి మధ్య ఒక వివాదం మొదలైంది. మనం పొత్తులో ఉన్నప్పుడు ఆయన మనం ఎలా అలా రిసీవ్ చేసుకొని ఆయన కలుపుకుంటే మనం స్ట్రెంగ్త్ అవుతాం కదా, ఆయన కలుపుకోకుండా ఆయన ఎక్కడికి పోతాడు మనతోటే ఉంటాడు రాకపోతే ఎందుకు ఊరుకుంటామని చెప్పి చెప్పడం ద్వారా ఏంటి, ఎందుకు అలా మనం వదిలేయాలి అనేటువంటి దాంట్లో ఒక వివాదం అక్కడ గ్యాప్. ఇది చాలామందికి ఇంటర్నల్గా ఆ పార్టీలో ఉన్నకి ఈ పార్టీలో ఉన్న కీ లీడర్లు అందరికీ తెలుసు, కానీ అది ఎవరు బయటపడరు. సరే ఈ నేపథ్యంలో ఆయన ఒక స్టాండ్ ఇటువైపు తీసుకున్నాడు. సరే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రభావం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 నియోజకవర్గాలపైన ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఒక 2-3 నియోజకవర్గాలపైన ఉంటుంది, కృష్ణా జిల్లాలో ఒక 2-3 నియోజకవర్గాలపైన ఉంటుంది, రాష్ట్రవ్యాప్తంగా కొంత కమ్యూనిటీ పైన అంటే ఆ సామాజిక వర్గం పైన కొంత ప్రభావం ఉంటుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది.
అంటే ఓకే, ఒక బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లీడరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విధేయుడు, కాంగ్రెస్ పార్టీలో బిగ్ లాయలిస్టు, మరి ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రావటం అన్నది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వైసీపీ టీడీపీ జరుగుతున్న పోరాటంలో ఒక బలమైనటువంటి ఒక శక్తి టీడీపీకి టర్న్ అయింది. అట్లా కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా ఒక బలమైనటువంటి పార్టీ యొక్క సపోర్టు ఇక నుంచి దొరకబోతుంది. ఇప్పటివరకు అంత బలమైనటువంటి క్యాడరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఆ సపోర్ట్ ఉంది, కానీ తర్వాత ఆ సపోర్ట్ లేదు. మరి ఇప్పుడు మరలా ఆయనకు కూడా ఆ సపోర్ట్ వస్తుంది. అంటే విన్ విన్ సిచ్యువేషన్. అందరూ కూడా అంటుంది ఏంటంటే కన్నా రైట్ డెసిషన్, రైట్ మూవ్ అని చెప్పని అంటూ ఉన్నారు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో అది కరెక్ట్ అనేటువంటి భావన. ఎందుకంటే బీజేపీ గెలవలేదు, బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు, ఇండివిజువల్గా గెలిచే పరిస్థితి అసలు లేదు. జనసేన కలిసి ఉంటుందా బీజేపీతో లేదా అన్నది అది ఇప్పటివరకు అంతు చెక్కనటువంటి రహస్యం. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా బీజేపీని వీడిన తర్వాత అక్కడ బీజేపీకి ఎటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది? ఓన్లీ మోదీ గారు ఉన్నటువంటి పవర్ తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు చాలా కీలకమైన కామెంట్ చేశారు, ఎవరైతే మోదీ గారు నన్ను బాగా చూసుకున్నారు, మోదీ గారి వలన ఎటువంటి ఇది లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమవీర్రాజు గారి నాయకత్వం నాకు పడక లేదా ఆయన యొక్క ఆలోచన విధానాలు నచ్చక నేను బయటకు వెళ్తున్నా అన్నారు. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు కాపుల విషయంలో ఆయన చేస్తున్నటువంటి కృషి ఆశ్చర్యకరంగా ఉందనేటువంటి వారిని మాట్లాడారు. సరే, ఏదేమైనా కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ పరిణామం. రెండోది కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా టీడీపీ అంటూ ఉన్నారు, ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అక్కడి నుంచి టీడీపీ అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఇలాంటి పరిణామాలు, ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎవరో పేర్లు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే వైసీపీకి ఒక నెగిటివ్ మూడ్, అట్లాగే టీడీపీకి ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అవుతూ ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ విడితే వైసీపీకి ఏంది నష్టం అని అనుకోవచ్చు, కానీ బీజేపీ కంటే కూడా నష్టం వైసీపీకే, వైసీపీకి ఎక్కువ నష్టం. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు రేపటి నుంచి అమరావతి జెండా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన ఆయన పోరాటం చేయబోతున్నాడు. ఆయన ఫస్ట్ ఎజెండా అమరావతి. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి బాండింగ్, అక్కడ జరిగినటువంటి నష్టం, అక్కడ వచ్చినటువంటి కష్టం, అక్కడ వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, అవన్నీ కూడా ఆయన కళ్ళ ముందున్నాయి. ఆ ప్రాంతవాసి కాబట్టి ఆయన రేపు ఈ యుద్ధంలో ఆయన మొట్టమొదట జెండా పట్టుకొని ఉంటారు. మరి ఆయన ప్రభావం అక్కడ చాలా క్రియాశీలకంగా ఉండిద్ది. మరి ప్రభుత్వం పైన ఫస్ట్ అటాక్ ఆయనే వెళ్తాడు. ఎందుకు? అక్కడ ఇప్పటి వరకు అమరావతికి ఉన్నటువంటి ఒక డిఫరెంట్ కలర్ కూడా మారిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు అనేటువంటి విమర్శలకి ఈయన ముందున్నప్పుడు ఇంకా విమర్శ చేయడానికి లేదు. ఇలాంటి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు అక్కడ రాబోతున్నాయి. ఫస్ట్ బీజేపీ నుంచి ఆయన టీడీపీలో చేరితే ఫస్ట్ నష్టం జరిగేది వైసీపీకి, బీజేపీకి కాదు. బీజేపీ ఏముంది అక్కడ? 0.8%. ఆ 0.8% నుంచి ఇంకొంచెం తగ్గిద్ది లేదంటే ఒకటి పెరిగిద్ది, దాంట్లో వచ్చి నష్టం లేదు. కానీ కానీ నష్టం జరగబోతుంది ఏంటంటే వైసీపీకి, లాభం జరగబోతుంది ఎవరికయ్యా అంటే టీడీపీకి. మరి ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్లో చూడాలి. సరే, ఎవరైనా ఏముంది కన్నా గారు పోతే అది ఇది అని అంటారు. కన్నా గారు పోతే ఏముంది అనేది ఇప్పుడు తెలవ తర్వాత తెలిసింది కదా. ఇవన్నీ అజిత్ గారు ఉన్నారు, రాజేష్ కూడా ఉన్నట్టున్నాడు. రాజేష్ ఏంటి మోరల్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఆయన డెసిషన్ చెప్పగానే మొత్తానికి కార్యకర్తలు ఆయన అభిమానులు అడిగి వచ్చినట్టున్నారు. సరే, ఏదన్నా కానీ ఆయన డెసిషన్ అంటే టీడీపీ వైపు ప్రయాణం అని అంటున్నారు. 23వ తారీఖు 24వ తారీఖు ఆయన టీడీపీలో చేరబోతున్నారనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఏంటి దీనిపైన గుంటూరు జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఆయన సంబంధించినటువంటి అనుయాయులు ఏమంటూ ఉన్నారు? సార్, కన్నా రాజీనామా అంటూ గత కొంతకాలంగా చెప్పినప్పటికి కూడా ఆ రాజీనామా చేసే విధంగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఈరోజు ఆ అడుగులు పడి రాజీనామా కూడా ప్రకటించారు. కన్నా ఎప్పుడైతే రాజీనామా ప్రకటించారో ఆ ప్రకటన వెంటనే దాదాపు 100ల సంఖ్యలో కూడా ఆ పార్టీకి సంబంధించి బీజేపీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, స్టేట్ లెవెల్లో పదవుల నాయకులు, జిల్లాలు, మండల స్థాయి నాయకులు, ఇలా
నాలుగు కేటగిరీలకు సంబంధించిన నాయకులు కూడా దాదాపు 100 మందికి పైగా కూడా రాజీనామా చేశారు. అదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో నాయకులను కూడా మొత్తం కూడా ఆయన ఫోన్ చేసి, సార్ మీరు సడన్ నిర్ణయం తీసుకున్నారు, చెప్పినట్లయితే మేము కూడా మీతో కలిసి వచ్చి రాజీనామా చేసేవాళ్ళం అంటూ కూడా మీడియా ముఖంగానే వారంతా కూడా ఫోన్లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది సార్. ఇక ఈ సందర్భంగా ఆయన రాజీనామా సందర్భంగా ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే ఒకటే ఉన్నాయి, సోమవీర్రాజు పద్ధతి నచ్చకే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అమరావతి ఉద్యమాన్ని ఎప్పుడైతే 2018 ఎండింగ్ లో కేవలం ఎలక్షన్స్ కి 10 నెలల ముందు మాత్రమే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచేయడం జరిగింది, ఆ 10 నెలల కాలంలోనే 175 నియోజకవర్గాలకు కూడా మొత్తం అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. గెలుపోవటంలో అనేది రాజకీయాల్లో సహజం, అది ఎంతవరకు ప్రభావం చూపించింది అనేది పక్కన పెడితే అలాంటి నిర్ణయం తీసుకున్నాము. ఆ టైంలో వివిధ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 70 మందికి పైగా మాజీ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఎంపీలు కావచ్చు లేదంటే ఎమ్మెల్సీలు అట్లా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు 70 మంది సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు, సోమవీర్రాజు పద్ధతి ఎవరికి నచ్చటం లేదు. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పక్కకు వచ్చిన తర్వాత సోమవీర్రాజు వ్యవహార శైలి పూర్తిగా దాని భిన్నంగా ఉంది, ఎవరైతే కక్ష సాధింపు చర్యలే ప్రధాన ఎజెండాగా సోమవీర్రాజు ముందుకెళ్తున్నారు. ఆ రోజు అమరావతి కేంద్ర అధినాయకత్వంతో మాట్లాడి అమరావతి రైతులకు మద్దతు తెలపడానికి పూర్తిగా మేము ముందుకు వెళ్ళాం, మద్దతు తెలిపాం. ఎప్పుడైతే మేము నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బయటకు వచ్చిన తర్వాత సోమవీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అమరావతి రైతులకు ఎవరైనా మద్దతు తెలిపినట్లు తెలిస్తే లేదంటే ఎవరైనా అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిస్తే ఆ బీజేపీ నాయకుడిని సస్పెండ్ చేయడం లేదంటే అతన్ని పార్టీ దూరం చేసే విధంగా ప్రణాళికలు సోమవీర్రాజు రచించాడు. అదేవిధంగా ఏదైతే నాకు సంబంధించినటువంటి నా అనుచరులు కానివ్వండి లేదంటే బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న వారందరూ కూడా ఏవైతే పదవులు ఉన్నాయో అలాంటి పదవులన్నీ తొలగించి అతనికి సంబంధించిన వ్యక్తుల్నే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అతనికి సంబంధించిన వ్యక్తుల్ని సోమవీర్రాజు ఇన్నాళ్లు పెట్టుకోవడం జరిగింది, ఇన్నాళ్లు భరించాం. ఈ జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాన్ని కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ సోమవీర్రాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇన్నాళ్లు వేచి చూసి ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక కన్నా జాయినింగ్ సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది సార్. అయితే ఇప్పటికే మనం చూసాం పలు సందర్భాల్లో కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధ్వాన స్థితికి తీసుకెళ్లారు, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్ పూర్తిగా నాశనం అయిపోయింది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగానే గత నాకున్నటువంటి రాజకీయ భవిష్యత్తులో ఇప్పటి వరకు ఇలాంటి నాయకుడిని చూడలేదంటూ కూడా ఆయన ప్రత్యక్షంగా విమర్శించిన పరిస్థితి. మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీలో జారతారని మొన్నటి వరకు ఊహాగానాలు వచ్చినప్పటికి కూడా ఆ పార్టీలో చేరే అవకాశం లేదంటూ కూడా లేనట్లు కూడా ఈరోజు జరిగినటువంటి వాళ్ళ క్యాడర్ లో జరిగిన చర్చల్లో ఉంది. 23-24 ఖచ్చితంగా టీడీపీలో జారతారు అనేది పూర్తిగా వాళ్ళ క్యాడర్ లో అయితే ఒక చర్చ జరుగుతుంది సార్. ఓకే రాజేష్, రైట్, థ్యాంక్ యూ. అజిత్ గారు కూడా ఉన్నారు. అజిత్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు, వెన్నుపోటు పొడిపించింది ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు ఆయన రాజకీయం అంటే నిజంగా కన్నా లక్ష్మీనారాయణ గారు వెన్నుపోటు పొడవాలనుకుంటే నిజంగా అది ఏం జరిగింది, అది రివర్స్ అయింది. అది ఉన్నంత అంటే 0.8% ఉన్నటువంటి బీజేపీకి మరింత నష్టం చేకూర్చింది తప్ప ప్రయోజనం చేకూర్చలేదు. అలాగే ఎవరైతే బీజేపీకి ఎవరి కోసం అయితే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వైసీపీ, మరి వారికి ఎక్కువ డ్యామేజ్ జరగబోతుంది. అంటే ఆయన ఎప్పుడైతే టీడీపీలో ప్రయాణం చేశాడో అప్పుడు ఎక్కువ టార్గెట్ వైసీపీ అవుతుంది. సరే రాజకీయాల్లో ఎవరెవరు టార్గెట్ చేస్తారని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆయన అటు వెళ్ళినప్పుడు అటే డ్యామేజ్ వైసీపీకే జరుగుతుంది. మరి ఇటువంటి ఈక్వేషన్స్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఆయన ప్రభావం ఎలా ఉంటుంది రాష్ట్రం పైన లేదా డెసిషన్ పైన, లేదా దాని తర్వాత జరిగేటువంటి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనుకోవాలి అజిత్ గారు? వంశీ గారు, అంటే అసలు కన్నా ప్రయాణం గతంలో చూసాము, 4 సార్లు దాదాపు మంత్రిగా చేశారు, అంటే 5 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా చేశారు. సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం కూడా ఎక్కడా కూడా పెద్దగా వివాదాస్పదం కాకుండా చాలా సమర్థవంతమైన నాయకుడుగానే, ఎప్పుడు కూడా పార్టీలు ఏదన్నా క్రైసిస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా పార్టీల కోసం నిలబడ్డ నాయకుడుగానే కన్నా అత్యంత వివాద రహితమైన నాయకుడిగా గుంటూరు జిల్లాలో కన్నా ఎదిగారు వంశీ గారు. ఇప్పటికి కూడా ఆయన నిజంగానే కన్నా స్టేచర్ ఆయన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ ఆయన చాలా మరింతగా, అంటే ఎక్కడ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే బీజేపీ గనక ఎదగాలని అనుకొని ఉంటే కన్నా లాంటి వాళ్ళకి ఏదైనా మంచి పదవులు ఇచ్చి ఉండాల్సి ఉంది, కానీ అలా ఇవ్వకపోగా తొలత బీజేపీలో జాయిన్ అవ్వగానే ఆయన చెప్పిన విషయం కూడా ఈరోజు వంశీ గారు
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాబట్టి బీజేపీ ద్వారా ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తానన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం నేను చేరాను. కానీ అది జరగలేదు కాక జరగకపోగా ఇంకొంచెం రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరుగుతోంది, రాష్ట్రానికి నష్టం జరిగే విధానాలకి బీజేపీ సపోర్ట్ చేస్తూ వెన్నుదన్నులు అందిస్తోంది అని చెప్పి కన్నా గారు చెప్పారు. అది వరుసగా అటు నాయకత్వము ఉంది, అదేవిధంగా ఇటు పార్టీ ఉంది. ముఖ్యంగా ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సరిగ్గా అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆయన నేరుగా వెంటనే అమరావతి గ్రామాలకి ఉద్యమం ప్రారంభం అయ్యే అవగానే ఆయన నేరుగా వెళ్ళిపోయారు. వంశీ గారు వెళ్ళిపోయి అక్కడ అమరావతి ఉద్యమంలో అమరావతి నినాదం ఆయన తీసుకున్నప్పుడు ఒకవైపు ఆయన ఇటు అమరావతి ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ఢిల్లీలో మూడు రాజధానుల అంశం రాగానే జీవీఎల్ గారు ఢిల్లీ వేదికగా అది రాష్ట్ర ప్రభుత్వాల రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల డిస్క్రిప్షన్ అన్నారు. ఆ తర్వాత హోంమంత్రిత్వ శాఖ కూడా అలానే స్పందించింది. ఆ నేపథ్యంలోనే అనూహ్యంగా కన్నా లక్ష్మీనారాయణ గారి పదవి కూడా అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించారు. అంటే పూర్తిగా ఆయన అమరావతి ప్రకటన చేయగానే అమరావతి ఉద్యమానికి ఆయన అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు ప్రకటన చేయగానే అమరావతి ఉద్యమానికి కన్నా లక్ష్మీనారాయణ గారు మద్దతు తెలపగానే ఆయన పదవి పోయింది అని అంటే దాని వెనక చిన్న లాజిక్ ఉంది. అక్కడే అంటే అమరావతి రాజధాని అని చెప్పింది ఎవరు? తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అందరూ. కానీ బీజేపీ ఎప్పుడైతే మూడు రాజధానులు అని చెప్పిన పోరాటానికి వచ్చింది ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ వైపు నుంచి. అవును. కానీ మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీకి మద్దతు పలికింది ఎవరు? బీజేపీలో ఉన్నటువంటి కొందరు నేతలు. అందుకని ఆయన అమరావతి అన్నారు కాబట్టి తప్పించినట్టు. పొలిటికల్ ఈక్వేషన్ అంటే ఓన్లీ వైసీపీకి సహకరించాలి అన్నటువంటి కోణం అక్కడ బలంగా కనపడినట్లుంది కదా. అంటే ఒక రకంగా అమరావతి ఆ శిబిరాలు ఆయన సందర్శించడము, అక్కడ గట్టిగా మాట్లాడడము, అక్కడ జనాలకి మద్దతు పలకడము, ఆ తర్వాత అనూహ్యంగా కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించి సోమవీర్రాజును బీజేపీ అధ్యక్షులుగా ప్రకటించారు వంశీ గారు. ఇక్కడే అంటే ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ గారి పదవి పోవడం వెనక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతి నిర్ణయానికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు దీని వెనకున్నారు. దీని వెనకున్నారు. దాంతోపాటు స్వయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ పదవిని ఆయన నుంచి పూర్తిగా దూరం చేయడంలో చక్రం తిప్పారు కేంద్రంలో అని అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పారు అని అనేది ఆరోపణలు వచ్చినాయి వంశీ గారు. ఇక అప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు సరే కొంత ఇనాక్టివ్ అవ్వడము అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసాము. అయినా కానీ ఆయన ఎక్కడా తొందరపడలేదు వంశీ గారు. ఎక్కడ పార్టీ మార్పు కానీ పార్టీ మారడానికి కానీ ఎక్కడా తొందరపడలేదు. చాలా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు కూడా తొందరపడి పార్టీ మారే వ్యక్తి కూడా కాదు. చాలా ఆచితూచి ఆయన అడుగులు వేస్తారు. అలాగే ఈరోజు కూడా ఆయన ఆచితూచి మొత్తానికి టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారా అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పటివరకు మనం చూస్తే ఆయన ప్రధాన ఆరోపణ ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ సోమవీర్రాజుతో సహా అందరూ ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి బీ టీమ్గా పనిచేస్తున్నారు అని అనేది ఆయన ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఎక్కడా కూడా వాళ్ళు ఫైట్ చేయట్లేదు, ప్రజల కోసం ఫైట్ చేయట్లేదు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి వాళ్ళు ప్రశ్నించట్లేదు, ప్రశ్నించిన తనని పూర్తిగా ఇనాక్టివ్ చేసేశారు. ఇది కన్నా లక్ష్మీనారాయణ గారి ఆరోపణ వంశీ గారు. ప్రస్తుతం జరుగుతోంది కూడా ఇదే. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎక్కడా కూడా తన భవిష్యత్తుని చూసుకోవట్లేదు, జగన్ భవిష్యత్తునే బీజేపీ చూస్తుంది అని అనేది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం డిబేట్లో కూడా వచ్చిన అభిప్రాయం వంశీ గారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గారు బయటికి రావడం అనేది ఈరోజు కేవలం గుంటూరే కాదు, ఒక రకంగా అంటే రేపు ఏ పార్టీలో ఆయన చేరతారో ఆ పార్టీ కనుక ఆయన సమర్థవంతంగా వాడుకుంటే దాదాపు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు కూడా దాదాపు గుంటూరు జిల్లాలో ఒక 4 నుంచి 5 నియోజకవర్గాల్లో నేరుగా ఆయన ప్రభావం ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఖచ్చితంగా అత్యంత ప్రభావశీలమైన నాయకుడిగానే ఉంటారు. ఈరోజున్న అధికార పార్టీకి ఖచ్చితంగా ఇది తీవ్ర నష్టం జరుగుతుంది. అంటే ఎవరి కోసమైతే ఆ రోజు ఆయన పదవి నుంచి పక్కన పెట్టారో ఎవరి ప్రయోజనాల కోసము ఈరోజు మొత్తం జరిగిన పరిణామాలన్నీ వాళ్ళకి తీవ్రంగా నష్టం జరిగే విధంగా అనుకోకుండా జరిగినాయి వంశీ గారు. ఎస్ గారు, మొత్తానికి అమరావతి రాజధాని అంశాన్ని కన్నా లక్ష్మీనారాయణ గారు టేకప్ చేయడంతో ఆయనకి పదవి పోవటం, అలాగే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో మరొకసారి ఆ వివాదం మరలా ఇన్ని మలుపులు తిరిగి ఆయన బయటికి రావటం, ఇప్పుడు మరలా కన్నా లక్ష్మీనారాయణ గారు అమరావతి జెండా పట్టుకొని
మరలా ఇప్పుడు అక్కడ యుద్ధానికి పోవటం, మళ్ళీ ఇప్పుడు అది ఎవరికి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుందనేది కూడా చాలా క్రియాశీలకమైనటువంటి అంశం. ఎక్కడైతే ఆయన నష్టపోయాడో మళ్ళీ అక్కడి నుంచి యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. అది కాదు పార్టీ చేంజ్, ఎందుకంటే అక్కడ లీడర్ ఎప్పుడు కూడా లీడర్ అనేటువంటి వ్యక్తి ప్రజలతో ఉన్నటువంటి ప్రజల కష్టాల్లో భాగమైనప్పుడే ఆ లీడర్లు ఎమర్జ్ అవుతారు. ఆయన ఫస్ట్ నుంచి అది ఆయన దగ్గర చిన్న చిన్న అంశంతో చెప్పొచ్చు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగోరండి ఈ సమస్య ఉంది ఈ పని ఉంది అని అంటే ఓకేనని చెప్పారు. అది తీసుకుంటే పేపరు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పనికి సంబంధించి ఫాలోఅప్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి ఇదిగోనమ్మా ఈ పని మీరు ఇచ్చారు అప్లికేషన్ ఇది ఫలాని దగ్గరికి వెళ్ళింది లెటరు అయిపోయింది మీరు కూడా పోయి వాళ్ళని ఒకసారి కలవండి అని ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రాసెస్ చేసి చెప్పేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్. ఈయనొక్కడే కాదు, ఏ మాటకు ఆ మాట బొత్స సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ కూడా ఆయన కూడా ఎవరన్నా ఏదన్నా పని అడిగితే అర నిమిషం కూడా ఆలోచించడం, టక్కుని తీసి ఫోన్ కొట్టేస్తాడు. చూడండి పాసిబిలిటీ కాదు, కాకపోతే ఎట్లా చేయొచ్చు, ఇంకేం మార్గం ఉంది, సరే పైది ఆ స్థాయిలో కాదు ఇంకొంచెం కింద లెవెల్లో చేయొచ్చా, ఎక్కడ చేయొచ్చు, ఇంకా పై లెవెల్లో చేయొచ్చా అని చెప్పని వెంటనే బొసాచారు గారు అసలు వీళ్ళు ఆనవరామ నాయుడు గారు ఆయన ఇంకొక డిఫరెంట్ ఆఫ్ స్టైల్, వీళ్ళు ఎవరు కూడా పని అని అంటే ఎవరిన పని అని ఇస్తే ఆ పని మీద ఆ టైంలో దాన్ని స్పీడ్గా యాక్ట్ చేసి పనిచేసేటువంటి నేపథ్యం ఉంది వీళ్ళకి. అందుకని వాళ్ళు లీడర్లుగా ఆ టైం నుంచి ఈ టైం వరకు ఇప్పుడు ఊరక గెలవరు లీడర్, ఎవరు ఊరక గెలవరు, పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తారు, ప్రజల ఆదరణ పొందితే ఖచ్చితంగా గెలుస్తారు. అందుకనే వారు 5 క్యాబినెట్లో మంత్రిగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇవన్నీ వారు చేసినటువంటి నేపథ్యం. సరే ఏదైనా చూడాలి మరి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసింది ఏంటి అనేటువంటిది. రైట్, ఒకసారి బయట ఉంటే ప్లే చేసి ఇద్దరిది తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సొంత సంస్థలాగా నడుపుకుంటూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని మరి పార్టీని పట్టించుకోకుండా ఎంతోమంది కార్యకర్తలు పాపం వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఖర్చుని వాళ్ళ కష్టాన్ని మరి కొంతమంది వ్యక్తుల కోసమే జరుగుతున్నట్టు అనేటువంటి మరి బాధ కలిగిన ఎక్స్పీరియన్స్ ఉంది కూడా. కన్నా లక్ష్మీనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ పార్టీలో వారు చేరిన దగ్గర నుంచి ఆయన చేరిన దగ్గర నుంచి సముచిత గౌరవం ఇవ్వటం జరిగింది. ఈరోజు పార్టీ నుంచి రాజీనామా చేస్తూ అలాగే గతంలో కూడా కొద్ది కాలం క్రితం కూడా ఆయన సోమ్ వీర్రాజు గారిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు సముచితం కాదు అని పార్టీ భావిస్తోంది. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితమే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సోమవీర్రాజు గారి నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ ప్రోద్బలంతో కేంద్ర పార్టీ అనుమతితో చేసినవి తక్కితే ఏవి కూడా ఏకపక్షంగా సోమవీర్రాజు గారు తీసుకున్న నిర్ణయాలు కానే కాదు. అంటే వీర్రాజు గారి తప్పు అంటే కాదు, వీర్రాజు గారి తప్పు కాదు, మేము చెప్పినట్లే చేశారని అంటే ఇందా మనం అనుకున్నది ఒక టీము, అదొక ఇది ఒక ఏ టీము ఇది ఒక బి టీము, ఆ టీముల మధ్య ఉన్నటువంటి వారు ఇది వాస్తవం. ఇది ఏమన్నా బీజేపీలో ఎవరిని అడిగినా కానీ ఇది చెప్తారు, అయితే పబ్లిక్గా వచ్చి చెప్పడానికి ఇష్టపడరు. వీర్రాజు గారి వ్యవహారం పైన పార్టీ అధ్యక్షులు కూడా కొంతమంది రిజైన్ చేశారు. అట్లాగే ఆయన స్టాండ్ వీళ్ళు అమరావతి స్టాండ్ తీసుకున్నారు, ఆయన దానికి దూరికి వెళ్తే ఒప్పుకొని అంటున్నారు, ఇట్లా విభిన్నంగా వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీకి లాభం చేకూరుస్తున్నాయి అనేది వీళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఏంది, వైసీపీకి కాదు టీడీపీకి ఎందుకు లాభం చేకూర్చాలి, అందుకని మేము అలా ఉన్నాం, మేము ఇలాగే ఉంటాం, అది వాళ్ళ అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. కానీ 28 రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి బీజేపీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0.08% ఉండటం అనేటువంటి దాన్ని ఒకసారి వాళ్ళకి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే ఏది కరెక్టా ఏది రాంగా అనేటువంటి తేలిపోయింది. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో దూసుకొని పోతూ ఉంది, మరి అక్కడ ఏమైనా పైకి దూసుకెళ్తుంది, అక్కడ కింద దూసుకెళ్తుంది. మరి ఏంటి కారణం, ఏంటి వ్యత్యాసం, నాయకత్వ లోపమా లేక ఆలోచన లోపమా లేదా అధిష్టానం వీళ్ళకి ఆ స్కోప్ ఇవ్వలేదా, లేదా ఇక్కడ ప్రభుత్వంతో అతుక్కొని ఉండటమా లేదా అక్కడ ప్రభుత్వంతో అతుక్కొని ఉండటమా, ఏంటి, ఏదో ఉంది ఇక్కడ, దీని వెనక ఏదో ఒకటి ఉంది స్కీమ్.
ఆ స్కీమ్ ఏంటి, స్కామ్లు ఏంటి, లేదా వివాదాలు ఏంటి అనేటువంటిది గతంలో కూడా కొన్ని ఏదో బయటకు వచ్చినాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి. సరే అవన్నీ ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరు పార్టీలు వాళ్ళకి సంబంధించిన అంశాలు, కానీ పార్టీకి సంబంధించి ఇది నష్టాన్ని అయితే చేకూర్చింది. సార్ తర్వాత